సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంతో పాటు ఇతర మండలాల్లో పనిచేస్తున్న మిషన్ భగీరథ కార్మికులకు గత 8 నెలల నుంచి వేతనాలు అందక సతమతమవుతున్నారు. పెండింగ్ వేతనాలను చెల్లించాలంటూ పలు రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని వీరంతా వాపోతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా తాము విధులు నిర్వహిస్తున్నా నెలకు కేవలం 7500 రూపాయలు మాత్రమే చెల్లించి తమను శ్రమదోపిడికి గురి చేస్తున్నారని కోడుమన్నారు. తమకు కనీస వేతనంగా 20,000 రూపాయలను అందించి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తమపై మొండిగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, సూర్యనారాయణ, వెంకటేశం, అక్బర్ రాజు, వీరప్ప, సాజిద్ ప్రకాష్, వీరప్ప, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. మిషన్ భగీరథలో లైన్మెన్గా వర్క్ చేస్తున్నాను. మాకు కనీస వేతనం ఇప్పుడు 7500 ఇస్తున్నారు. అవి కొద్ది కొన్ని రోజులుగా ఆ జీతాలు కూడా చెల్లించలేకపోతున్నారు. ఇవి కంపెనీ యాజమాన్యమా ప్రభుత్వ యాజమాన్యమా మాకు సంబంధం లేదు, కానీ మాకు జీతాలు వెంటనే పరిష్కరించాలని మేము కోరుతున్నాము. ఇక బయట ధారణ చేస్తా అనుకున్నాము, కానీ ఆయన లోపల పెట్టుకొని ఒకటి బయట పెట్టుకొని తాళాలు వేసుకొని పోయాడు. కాంట్రాక్ట్ సంబంధం ఉన్న చేసేది కాంట్రాక్ట్ సంబంధం ఏ చొరవ వలన తాళాలు వేసుకొని చాలా తప్పు వేసారు. ఏసారి దిగి వచ్చి తాళాలు తీసి మాకు వెంటనే ఏసారి ఇంత స్పందన అయితే మాకు జీతాలు ఇప్పిస్తాడు. కనుక జీతాలు ఇప్పి ఏమైనా జీతం పోతే కాంట్రాక్ట్ అంటాడు. ఏమైనా అంటే ఇది నా సంబంధం లేదు అంటాడు. ఇప్పుడు ఈ తాళం ఆయనకి ఎందుకు సంబంధం ఉన్నది? ఇది ఆయన సంబంధం లేని విషయం. ఇది తాళం వేసుకోడు, కాంట్రాక్ట్ సంబంధం. మేము కాంట్రాక్ట్ పని వింటాము. ఈయన పని చెప్పడానికి ఈయన వస్తాడు, పని జీతం అవడానికి ఆయన వస్తాడు. ఎందుకు వస్తాడు ఇట్లా? తక్షణమే నువ్వు వచ్చి మాకు ఏదో సమాధానం చెప్పి మాకు న్యాయం చేయాలి. మాకు కనీస వేతనం కూడా ఇవ్వాలి. ప్రీతం అనుకున్నాం కానీ కనీస వేతనం మాకు ఇవ్వాలి. వెంటనే పెండింగ్ వేతనాలు కూడా మాకు ఎంటనే అమలు చేయాలి, ఇవ్వాలి. ఇప్పుడు షూ లేదు, ఇక్కడ కరెంట్ కూడా లేదు, వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఉన్నది. మేము ఈ కరువు కాలం మేము చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. ఈ కరోనా వలన మాకు పిల్లల పోషణకి ఇక సరిపోతున్నాము. అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నాము. కనుక మాకు దయచేసి జీతాలు ఇవ్వాలి, కనీస వేతనం వెంటనే అమలు చేయాలి.